గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి షాప్స్ విషయంలో, ఏదైతే దుకాణాలు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, వాటికి సంబంధించి ఎంట్రన్స్లకి సంబంధించి అద్దాలు పెట్టేటువంటి విషయంలో కూడా వాస్తుని పాటించాలా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, షాప్స్కి ఆఫీసెస్కి సంబంధించి పార్టీషన్స్, ఏవైతే వుడెన్ పార్టీషన్స్ కావచ్చు లేదంటే అల్యూమినియం పార్టీషన్స్ కావచ్చు, అవన్నీ తీసుకొని డోర్స్ ఏర్పాటు చేస్తూ ఉంటుంటారు. వాటికి సంబంధించి ఈ డోర్స్ కావచ్చు, ఈ పార్టీషన్స్కి సంబంధించి కూడా మనం వాస్తుని పాటించాలంటే ఖచ్చితంగా పాటించాలి. మీకు దానికి సంబంధించి ఒక కేస్ స్టడీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి ఈ ఫోటో వచ్చేసేసి సౌత్ ఫేసింగ్ షాప్ అన్నమాట. ఈ షాప్కి సంబంధించి ప్రీవియస్గా కూడా అంతా బాగానే ఉంది, రీసెంట్గా రినోవేషన్ చేశారు షాప్కు సంబంధించి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏదైతే గ్లాస్ డోర్ ఉందో ఈ గ్లాస్ పార్టీషన్ పెట్టేసి గ్లాస్ డోర్ తీసుకోవడం జరిగింది. ఈ గ్లాస్ డోర్ పెట్టి ఈ షాప్కు సంబంధించి లోపల మొత్తం రినోవేషన్ చేసుకొని చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నుంచి షాప్కు సంబంధించి డే బై డే బిజినెస్ అనేది తగ్గుతూ వస్తుంది. అయితే షాప్కు సంబంధించినటువంటి యజమాని మనకి తెలిసినటువంటి వ్యక్తి, రీసెంట్గా అటువైపుగా వెళ్ళినప్పుడు ఈ షాప్కు సంబంధించినటువంటి ప్రస్తావన అతను తీసుకొని రావడం జరిగింది. ఇలాగా బిజినెస్కి సంబంధించి ప్రాబ్లంగా ఉంది, ఇలాగ రెనోవేషన్ చేశాను రీసెంట్గా అని చెప్పేసి ఆయన మనకు చెప్పడం జరిగింది. అయితే షాప్ అంతా ఒకసారి చెక్ చేసిన తర్వాత, మొదటగా నేను కూడా షాప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ గ్లాస్ విషయం అతను చెప్పడం జరిగింది. గ్లాస్ కూడా ఈ మధ్య కాలంలోనే పెట్టించామని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఎంట్రన్స్ని ఒకసారి పరిశీలించినప్పుడు ఆ ఎంట్రన్స్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మనకి మెట్లు ఏవైతే ఉన్నాయో డోరు మెట్లు రెండు కూడా పారుదప్పు ఉన్నాయి. అంటే మెట్లు వచ్చేసి డోర్ సగంలో హిట్ అవుతున్నాయి. ఈ విధంగా ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కి సంబంధించి బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఈ షాప్లోకి రావాలనుకుంటే ఇక్కడ మెట్లు, ఈ మెట్లుని అనుసరించుకొని ఈ మెట్లెక్కి రావాలి. అయితే ఈ మెట్లు వచ్చేసి ఈ డోర్కి సంబంధించి సగం సగం అనేది ఉండడం జరిగింది. ఎప్పుడైతే పారుదప్పినటువంటి ఈ డోర్లు కావచ్చు, విండోస్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉంటుంటాయో వాటి నుంచి రిజల్ట్ ఎంతో కొంత ఉంటూనే ఉంటుంటుంది. అయితే షాప్స్ విషయంలో పర్టికులర్గా ఇక్కడ కన్వీనియన్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఇక్కడ కొద్దిగా ఎంట్రన్స్ ఉంది. ప్రీవియస్గా పెద్ద ఎంట్రన్స్ ఉండే, ఇప్పుడు వచ్చేసి తక్కువ ఎంట్రన్స్ లాగా ఉంది. వాళ్ళకి పై భాగంలో మొత్తం పడమర భాగంలో మొత్తం కూడా షాప్కు సంబంధించి బల్లాలు అవన్నీ తీసేసుకోవడం వల్ల డోర్ని కింద భాగంలోకి పెట్టుకోవడం జరిగింది. అలా పెట్టినప్పుడు ప్రీవియస్గా అద్దాలు లేనప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండే, కానీ ఇప్పుడు అద్దాలు పెట్టినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ప్రాబ్లం అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా మనం అక్కడే వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఒకటి, ఈ షాప్కు సంబంధించినటువంటి డోర్ని మార్చుకోమని చెప్పడం జరిగింది. ఏవైతే మెట్లు ఉన్నాయో ఆ మెట్లకు సంబంధించిన విధానంలో అనుసరిస్తూ, లేదు అంటే ఈ మెట్లనే సరి చేసుకొని ఇక్కడ మనకి షట్టర్కి సంబంధించినటువంటి గోడ ఏదైతే ఉందో ఈ మెట్లను అక్కడ దాకా పొడిగించమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనకి ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా కట్ చేసి మెట్లు చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది రెంటల్ పర్పస్ షాప్ కాబట్టి ఓనరు, షాప్ ఓనర్ ఇది ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు ఈ కరెక్షన్కి బయట మెట్లు సరి చేయడానికి. కానీ గ్లాస్ పార్టీషన్ అయితే కొద్దిగా ఖర్చు అయినా కూడా వీళ్ళ ఓన్గా చేసుకునేది కాబట్టి లోపల సరి చేసుకోవచ్చు, రెండు రకాల ఆప్షన్స్ వాళ్ళకి చెప్పేసి నేను రావడం జరిగింది. కాబట్టి ఇలాగ పార్టీషన్స్ పెట్టే విషయంలో కావచ్చు, ఆ పార్టీషన్స్కి ఉన్నటువంటి డోర్స్ విషయంలో కూడా కావచ్చు, మెయిన్ రోడ్డుకి సంబంధించి ఏదైతే పార్టీషన్ ఉంటుందో దానికి వచ్చేటువంటి ఎంట్రన్స్లో కావచ్చు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. తద్వారా మాత్రమే మంచి ఫలితాలు పొందుతాము. లేకపోతే ఈ షాప్కు సంబంధించినటువంటి యజమాని ఎటువంటి రిజల్ట్స్ అయితే తీసుకున్నారో మిగిలిన వాళ్ళు కూడా ఇటువంటి తప్పులు చేస్తే దానికి సంబంధించినటువంటి
రిజల్ట్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.